सर्वमंगल मांगल्य शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। शांताकारं भुवेशेनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकांतं कमलयनं ज्योतिरुद्गारगम्यं वंदे विष्णुं भयभवहरं सर्वलोक सावित्री गायत्री मन संध्य वस्तु अटी आ सावित्री अम्मवार मन ध्यान चेसना जपन चेसना मन सकल पापाल ब्राह्मण स्थापित हरिपुरा भव महाबल बलिनो नामना देव विजेता ब्रह्म यज्ञ शिवकेशवुलु प्रतिष्ठिंचप्पुडु शिवकेशवुल యొక్క భేదము లేదు శివకేశవులు ఇద్దరు ఒక్కళ్ళే అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఆ రకంగా యజ్ఞం అనేటువంటిది చేశారయ్యా। అక్కడ మహాబలుడు అతిబలుడు అనేటువంటి దేవతా స్వరూపములు గలవాలైన ఎవరు ఈ శివుడు కేశవుడు మహాబలుడు అతిబలుడు అనేటువంటి యొక్క దేవతా స్వరూపులుగా ఆ సంగమంలో వెలిశారయ్యా అని చెప్తున్నాడు। కృష్ణోద్భవం సమాపావం పుణ్యాం సునోదిర్భావ దేవ గవజ్యాస్వాదస్య ఓం పునః సకల కులం యతాధాంజౌ పునస్థితం। ఎవరు పాపహరవరు కృష్ణానది విషయాన్ని ఎవరైతే త్రివేణి సంగమంలో కూడా స్నానం చేస్తూ ఉన్నారో ఎవరైతే కూడా నర్మదా నదిలో కూడా ఈ కార్తీక మాసంలో స్నానం చేస్తున్నారో వాళ్ళకి అనేక పాపాలన్నీ కూడా తొలగిపోతున్నాయా అని చెప్తున్నాడు। అందుకని ఎవరైనా కూడా ఈ కార్తీక మాసంలో స్నానాలు దానాలు శుచికర్మలు చేస్తున్నారు వాళ్ళ వంశమంతా కూడా ఈ నదీ దర్శనంతోనే పుణ్యం కలుగుతున్నదయ్యా వంశమంతరికి అని చెప్తున్నాడు। అటువంటి ఒక గొప్పనైనటువంటి ఒక వ్రతమే కార్తీక వ్రతం। ఆ వ్రతాన్ని ఎవరైతే చేస్తూ ఉన్నారో ఎవరైతే ఉన్నారో ఈ పద్మపురాణంలో ముఖ్యంగా మనకు కృష్ణుడు సత్యభామను చెప్పాడు। సత్యభామను చెప్తూ ఉంటే ఓ సత్యభామ ఆ పృథ్వీ చక్రవర్తికి నారదుడు చెప్పినటువంటి విషయాన్ని ఎట్లా చెప్తున్నాడు ఓ సత్యభామ పృథ్వీ చక్రవర్తిలో ఆ నారదుని వాక్యాన్ని మనస్సులో ఉంచుకొని ఆశ్చర్యం పొందాడట। పొందినటువంటి వాడై నారదుని పూజించి ఆయన అనుజ్ఞ తీసుకొని ఈ రకంగా ఆయనను మన పూజిస్తూ ఉన్నాడట। పూజించి అడుగుతున్నాడు చెప్తున్నాడు ఏంటంటే మాఘమో కార్తీకోస్తం పృథివీ కాశీ వ్రతం బలం వాసాం విదేత్య ప్రియం ఏకాదశి తిథీనాం చ క్షేత్రాణాం జగామ్య। ఓ నాథ మహాముని మాఘమాసం కార్తీక మాసం అదేవిధంగా వైశాఖ మాసం ఈ ఏకాదశి వ్రతం నీవు నాకు ఇంతకుముందు తెలియజేశావు నారద ఈ మాఘమాసంలో ఆ వైశాఖంలో అదేవిధంగా కార్తీకంలో ఈ ఏకాదశి వ్రతాన్ని ఎంత గొప్పతనం ఉన్నదో తెలియజేశావు। అటువంటి యొక్క ఈ వసత్రయం అంటారు ఎందుకంటే మాఘము తర్వాత కార్తీకము వైశాఖంలో చేసేటువంటి వ్రతాల్ని ఈ వ్రతత్రయం అంటారు। ఇటువంటి యొక్క వ్రతాల్ని నాకు చెప్పావు అదేవిధంగా తులసి జన్మ వృత్తాంతం ధాత్రి వృత్తాంతం ఇవన్నీ కూడా ఎంతో భక్తి ప్రపత్తులతోని తెలియజేశావు ఓ నారద మహాముని నీకు అర్హ పాద్యాలు ఇచ్చి నేను పూజించుకుంటాను అన్నాడు। ఎవరైతే ఈ నారద పృథ్వీ రాజు యొక్క సంవాదాన్ని వింటూ ఉన్నారో ఎవరైతే కూడా ఈ యొక్క కార్తీక వ్రతాన్ని పాటిస్తున్నారో వారికి అనేకమైనటువంటి జన్మల పాపాలు అనేటువంటివి కూడా పోతున్నాయి అని చెప్పాడు। పాపేభ్యోపయంతేనా కర్తవ్యం వేదా ఏదేశాం సేవ కార్తేందే సర్వేత్యేదయా। ఓ సత్యభామ అందుకని నియమ మతముగా అంటే సామాన్య నియమ మతముగా ఈ వ్రతం యొక్క ఎవరు చేస్తూ ఉన్నారో వారికి నా అనుగ్రహం కూడా సదా అంటే ఎల్లప్పుడు ఉంటాయి ఉండి వాళ్ళ పాపాలన్నీ కూడా పోతున్నాయిగా। ఎవరైతే ఈ చేసినటువంటి వాళ్ళను కూడా విమర్శిస్తున్నారో
వాళ్ళ పాపాలు కలుగుతున్నాయి, భయం కలుగుతున్నది అని చెప్తున్నాడు. చెప్పుకుంటూ అంటున్నాడు సత్యభామ. అప్పుడు అడుగుతున్నది విస్మానయన్ తన్మాతాయ్యాంగతేభ్య వరే దత్తం పుణ్యేనా కలహ కలహో ముక్తిమాగత. ఓ కృష్ణ, మీ చేత చెప్పబడిన ఈ మిక్కిలి ఆశ్చర్యం చేస్తున్నది. ఎందుకంటే ఆ ధర్మదత్తుంది చేసినటువంటి ఆ కార్తీక పుణ్యంలో, ఆ కార్తీక మాస స్నాన ఫలంలో సగం ఫలం ఇచ్చినంత మాత్రాన్ని ఆ కలహ ముక్తి పొందింది కదా. మరి అటువంటి ఇంత ప్రభావం కలటువంటి కార్తీక వ్రతము నీకు మరి ఎట్లా ప్రియమైంది, నీకు ఎట్లా ప్రియమైందయ్యా నాకు తెలియజేయవలసిందిగా పోతున్నా అన్నదట. కార్తీక మాసం అందు చే స్నానం చేతనే ఆ యొక్క కలహ ముక్తి పొందింది. మరి కార్తీక మాసంలో ఇంకా చేసేటువంటి పుణ్యాలు చేసే కర్మలు ఎన్నో ఉన్నాయి, ఆ ఒక్క స్నానం వల్లనే అంత గొప్పతనం ఎట్లా వచ్చిందయ్యా అన్నదట. దత్తంజ లభ్యతే పుణ్యం ఎత్తుల ఆ దత్తకేన మార్గేన అభ్యదేవి రాణిత. ఏ పుణ్యము చేత ఏ ఫలము చేత ఈ యొక్క కార్తీక మాసం నందు నీకు ఆసక్తి పుట్టింది. ఎందుకంటే భగవంతుడైనటువంటి నీవు శ్రీహరి స్వరూపమైనటువంటి ఓ కృష్ణ, నీకు మరి ఇంత నీకు ఇష్టం ఎట్లా అయింది అని అడిగిందట. అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు నరుల చేత పుణ్యపాపాలు ఇవ్వబడినాయి. పాపాలు పుణ్యాలు అనేటువంటి వెలికి ఉంటాయి అంటే నరులకే ఉంటాయి, దేవతలకు ఉండవు. దేవతలకు ఏమన్నా ఉన్నాయంటే వాళ్ళు చేసినటువంటి దుష్కర్మ ఏదన్నా ఉంటే వాళ్ళకు శాపాల రూపంలోనే ఉంటాయి. కానీ మానవులకు మాత్రము వాళ్ళకు ఈ పాప పుణ్యాలు అనేటువంటివి రెండు ఉంటాయ్యా. దేశ గ్రామకులో నిత్యాద్వైతం కలవులు సేవలం కేవలం కర్త వలం ఉన్నాది బాబయోహో. హృదయుగమందు చేసిన పుణ్యము దేశమునకు, త్రేతాయుగమందు చేసిన పుణ్యము గ్రామమునకు, ద్వాపారయుగమునందు చేసిన పుణ్యము వంశమునకు వచ్చుతున్నది. అదేవిధంగా కలియుగముల చేసినటువంటి పుణ్య కర్త ఎవరికైతే ఉన్నదో వాడే పొందుతున్నాడు. మనం ఒకవేళ వేరే యుగాలలో యుగ ధర్మాన్ని అనేటువంటిది పాటిస్తే మనకి, ఎందుకంటే కలియుగంలో కలి ప్రభావం అనేటువంటిది ఉండకుండా చూసుకోవాలి. కలి ప్రభావం ఉండకుండా చూసుకోవాలి అంటే ఏం చేయాలి, ఎక్కడైతే భగవన్నామ స్మరణ ఉంటుందో, ఎక్కడైతే హరినామ స్మరణ జరుగుతుందో, ఎక్కడైతే మంచి వాక్యాలు ఉంటాయో, ఎక్కడైతే మంచి మాటలు ఉంటాయో అక్కడ కలిపురుషుడు రాడు, కలిపురుషుడు భయపడతాడు. మనం ఎక్కడైతే చిన్నగా కలహాలు ఉంటాయో అక్కడ ముందు వచ్చేది ఎవరయ్యా అంటే కలిపురుషుడు. ఆ కలహాన్ని ఎక్కువ చేస్తారు. ఎక్కడైతే స్త్రీ అలంకారం లేకుండా జుట్టును కూడా విలబోసుకొని బొట్టు లేకుండా చేతికి గాజులు లేకుండా ఎవరైతే ఒక ముత్తైనటువంటి స్త్రీ ఉంటున్నదో, ఒక కన్య ఉంటున్నదో, అప్పుడు అక్కడ కలిపురుషుని ప్రవేశం జరుగుతూ ఉంటుంది. అందుకని మనం ఏంటంటే పూర్వీకులు చెప్పారు, స్నానం చేయగానే చిన్నగా జల వేసుకోండి అయ్యా, ఒక పువ్వునన్నా పెట్టుకోండి, ఇంత కుంప బొట్టు పెట్టుకోండి అని. అందుకని ఆ రకంగా ఉన్న చోట కలిపురుషుడు ఉండదు. అందుకని మనం కలియుగంలో చేసేటువంటి ఏ పుణ్యమైనా పురస్కారమైనా చిన్నదైనా పెద్దదైనా చేసిన వారికే చెందుతున్నది. ఎందుకని మనం ఒకవేళ ఎవరైతే ప్రతినిత్యం స్నానము సంధ్య పూజలు ఆచరిస్తూ ఉంటే మధ్యలో ఎవరినన్నా ముట్టుకున్నా వాళ్ళతో మాట్లాడినా మనం చేసినటువంటి కర్మలోకంలో ఒక పుణ్యం వాళ్ళకు పోతున్నదయ్యా అని చెప్పారు. అందుకని మనం ఏ పూజ పురస్కారం ఏదైనా చేస్తే మనం మాట్లాడకుండా మౌనేనా అని చెప్పాడు. అంటే మౌనంతో వేరే వాళ్ళతో మాట్లాడకుండా ఆ పూజ మీదనే దృష్టి ఉంచి, ఆ సంధ్యావందనం మీదనే దృష్టి ఉంచి, జపం మీదనే దృష్టి ఉంచి చేసుకోవాలయ్యా అని చెప్పాడు. మనం స్పర్శ వలన కానీ మాట వలన కానీ వాళ్ళతో మనం ఉన్నట్టు అయ్యేదంటే మనం చేసినటువంటి పూజాధికారులలో వాళ్ళకు కూడా కొంత పుణ్యం సంప్రాప్తం అవుతున్నదయ్యా అని చెప్పాడు. ఆకు దేవసరిగే వ్యవస్థ సంవర్గం చేయకుండా పుణ్యము పాపం ఎట్లా పొందునో వాని వల్ల చెప్తున్నా విను. పుణ్యం అనేటువంటిది ఎట్లా ఉంటుంది, పాపం అనేటువంటిది ఎట్లా ఉంటుంది అని మనం తెలుసుకోవాలి అనుకుంటే, ఫలాపేక్ష గల మానవుడు మనకేదైనా కావాలి అంటే ఫలం మనోరథ ఫలం పుత్రపౌత్ర ఆభిధనం అని చెప్తారు. మనం భగవంతుడికి మనం ఇలా పూజ చేస్తే భగవంతుడు మనకేం చేస్తాడు, పుత్రపౌత్రాలకు నీకు గుట్టాలయ్యా అనేటువంటి ఒక ఫలాన్ని ఆ ఆచార్యం వల్ల మనకి ఇప్పిస్తూ ఉంటాడు.
అటువంటి ఫలాపేక్ష గల మానవుడు ఒక పాత్రలో భుజించి ఎందుకు పాత్ర నీటా పెట్టుకునేదంటే వలన ఒక స్త్రీ అందు కలిసి ఉండటం వలన రమించడం వలన పుణ్యపాపాలు తప్పకుండా అనుభవిస్తున్నాం. అంటే ఒక పాత్రలో మనం భోజనం చేస్తాం, ఆ పాత్ర ఎటువంటిది అన్నది చూడాలి, ఆ పాత్ర అనేటువంటిది చూడాలి. ఇప్పుడు స్త్రీ అంటే ఆ స్త్రీ ఎవరు? పరస్త్రీ అయితే పాపం వస్తుంది, అందుకని తనతోని ధర్మపత్ని అంటే ధర్మంగా మన భార్యను చేసుకున్నటువంటిది ధర్మపత్ని. ఏదో దొంగతనంగా చేసుకుంటా కూడా కాదు. ధర్మం అంటే ఏంటి? ఏ రకంగా చేసుకోవాలి అంటే పెద్దవాళ్ళని ఒప్పించి పెద్దవాళ్ళతో కూడుకొని వాళ్ళతో కలిసి ఎప్పుడైతే వివాహం చేసుకుంటారో ధర్మపత్ని అనేటువంటిది అది. అందుకని ఇటువంటి విషయాలలో మనం చేసేటువంటి పాప పుణ్యాలు అనేటువంటివి కూడా వేరేజ్ అవుతున్నాయా? అటువంటి యొక్క విషయాలు ఉన్నాయి. అధ్యాధ్యం సమాధ్యాం ఏక వర్తింక రాజ పురియాంతం పుణ్యపాపానాం పరోక్ష ప్రవే విదేహే. ఎందుకంటే వేదములు చెప్పడం వలన అంటే వేదములను వినటం వలన యజ్ఞములు చేయటం వలన యజ్ఞములు చేయించటం వలన ఒక పంక్తి అందు భుజించు వాడికి మనం ఒక పంక్తిలో కూడా నలుగురు ఉండేదింటే మనం అందరికీ సమానంగా వర్తించాలి. వాడిని అడగాలి నీకు కావాలని, వాడు వద్దు అంటే తప్పలేదు. కానీ ఒకడికి ఒక వస్తువు ఒక పదార్థం వేసి వాడికి వేయకుండా పోతే దాంట్లో కూడా పాపం కలుగుతున్నదయ్యా అని చెప్తున్నాడు. అయితే పంక్తి భోజనాలలో కూర్చునేటప్పుడు చాలా జాగ్రత్తగా కూర్చొని మనం అక్కడ కూర్చొని భోజనం చేయగలుగుతామా అనేటువంటి ఒక విషయం ఆలోచించి భోజనం చేయాలనా? అటువంటిప్పుడు మనం చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉన్నదో ఆ పక్కాలకి కూడా సగం పోతున్నదయ్యా అని చెప్పాడు. అందుకని అన్నదాదా సుఖీ భవ అని చెప్తాడు. అంటే పాకకర్త పాకకర్త స్వయభోక్త అంటే సహభోక్త అంటే మన పక్క కూర్చున్నానికి పాకకర్త అంటే వండినానికి అన్నదాత అంటే అన్న ఆ రోజు భోజనాన్ని ఎవరైతే సమకూర్చారో వాళ్ళకు సుఖీ భవ అని చెప్పారు. అంటే ఈ ముగ్గురు కూడా సుఖీభవాలు అవుతారు ఒకరి ఒకళ్ళకి ఆ భోజనం మనం పెట్టేదంటే. అటువంటి పుణ్యాలు అనేటువంటివి కలుగుతున్నాయా? దర్శనం శ్రవంత్యాచ్యామనోధ్యానాథ పుణ్యపాపానాం సదాచాం ప్రాపయత్యా. మనుష్యుడు ఎప్పుడైతే పుణ్యపాపములు చూచడం వలన ధ్యానించడం వలన శతాంశగా పుణ్యం పొందుతున్నాడయ్యా అని చెప్తున్నాడు. మనకి ఏంటంటే ఈ పుణ్యపాపాలు మనం చూస్తే కొన్ని మంచి పనులు చూసినా పాపం చూసినా మనకు పాపం కలుగుతున్నాం. పుణ్యం చూసినాండి శతాంశం అంటే అలా వందలు వంద. ఇప్పుడు ఎవరైనా చంపగా చూసినాం అనుకో అది పాపం, చంపడానికే కావాలి. చూసినానికి కూడా మనకల్లో 100% వస్తున్నదయ్యా. ఎవరైనా కొట్లాలో కొట్టుకుంటే అక్కడ మనం ఉండకుండా వెళ్ళరావాలి, ఉన్నామంటే దాంట్లో ఆ పాపంలో 100% మనకు కలుగుతుంది. అదే పుణ్యం ఉన్నదనుకో, ఎక్కడన్నా హరికథ విన్నా, ఎక్కడన్నా పూజలు పురస్కారాలు జరిగినా, అభిషేకం జరిగినా, ఎక్కడన్నా మంచి మాటలు విన్నా, అక్కడ కాసేపు అక్కడ నిలబడ్డా, అక్కడ ఉన్నటువంటి పుణ్యంలో భాగంలో కూడా మనకు ఒక 10% కలుగుతున్నదయ్యా అని చెప్పాడు. ఎందుకంటే ఇది కలియుగంలో కలియుగ ధర్మం కనుక కలియుగంలో ఎక్కడైతే నామస్మరణ మంచి అనేటువంటిది జరుగుతూ పోతూ ఉంటుందో అక్కడ మనం ఉన్నట్టు అయ్యేదంటే మనకు పాపం అనేటువంటిది జరగకుండా పుణ్యం కలుగుతున్నదయ్యా అని చెప్పాడు. పరస్య నిందాం ధిక్కారం సంపన్ పాప పుణ్యానాం పుణ్యాగ్యనేన. ఎవడు పరులను నిందిస్తూ ఉన్నాడు, ఎవడైతే పనులతో తిరస్కరింపబడుతున్నాడో పనులు నిందిస్తుంటాడు ఒకరినొకడు. మనం పక్కకు పోయి నిజమే, నువ్వు చెప్పింది పక్కా నిజమే, నువ్వు చెప్పింది బరాబరే అని మనం అన్నామనుకోండి, సగం పాపం వీడు చేసిన అడిగిట నిజం కాకుండా అబద్ధమే అయి ఉంటే అందులో సగం పాపం కూడా మనం సపోర్ట్ చేసినానికి వస్తున్నదయ్యా అని చెప్తున్నాను. అందుకని పనుల పాపాలను కూడా పుచ్చుకోండి. అంటే పర్ల పాపాలను కూడా మనకు తలిగే అవకాశాలు ఉంటాయి అయ్యా, ఇటువంటివన్నీ ఉంటాయి. పత్ని పుత్ర శిష్యాక్యాం కుర్వంతం పుణ్యపాపాని సేవాను కురుతే మమ పత్ని మృతక శిష్యేభ్యో యదన్నం గోపిమాన్ సహ తస్యా సేవన రూపంచ ద్రవ్యం కించిన దీయతే. పత్ని అంటే భార్య పుత్రుడు శిష్యుల కంటే ఎవరైతే సేవ చేయించుకుంటున్నాడో వానికి మనము ఎంతో కొంత ద్రవ్యం ఇవ్వాలి. ఏ నీకు ఎన్నడో ఏదో వేసినా కదా ఇవ్వకుంటే ఏంది అని అనకూడదు. ఆ ద్రవ్యం గిటా ఇవ్వకపోతే మనము పాపాన్ని మనకు కలుగుతున్నదయ్యా అని చెప్తున్నాడు. అది శిష్యుడు కానీ భార్య కానీ లేక పుత్రుడు కానీ సేవకుడు కానీ ఎవరికైనా మనం పని చేయించుకున్నట్టు అయ్యేది ఉంటే
వాళ్ళకి ఏదో ఒక రూపకంగా దాని మనం చెందజేపితే మనకు పుణ్యం కలుగుతున్నదయ్యా అని చెప్తున్నాడు. అట్టి కులాన్ని పుణ్యాన్ని పొందుతున్నాడు అని చెప్తున్నాడు. ఏవం భక్తరాస్తే పుణ్యాల ఒక పంక్తి అందు భోజనము చేయు వారికి ఎవడైతే వడ్డిస్తున్నాడు, పంక్తి భోజనానికి ఎవరైతే కూడా వడ్డిస్తున్నాడో అంటే వడ్డన చేస్తూ ఉన్నాడో ఆ అన్నదానం చేసేటువంటి వాని పుణ్యంలో కొంత భాగం మీ వడ్డన చేసిన వాడిని కూడా వస్తున్నదయ్యా అని చెప్పాడు. స్నానం జాతి కంగుర్వా సప్తేత్వాపాశనే తత్పన్నంకరమస్యాతేవలేస్తినిహితం. ఎవడైతే స్నాన సంధ్యాలు చేసినప్పుడు పనులతో స్పర్శ భాషాలు చేస్తున్నారో ఆ వారికి తన పుణ్యంలో ఆరవ భాగం కూడా పోతున్నదయ్యా అని చెప్తున్నాడు. అందుకని మనం ఏదైనా పూజలు కానీ పురస్కారాలు కూడా చేస్తే భగవంతుని మీదనే దృష్టి నిలిపి ఆ భగవంతుడితోనే మనం ఆ జప తపాలలో ముని ఉండాలి తప్పిస్తే ఎవడో నావాడు వచ్చాడని మనతో మాట్లాడడం అటువంటిది కూడా చేయకూడదని చెప్పాడు. ధర్మము చేయు కొరకు యాచన చేసి తెచ్చిన ధనాన్ని మనం ఏ దేనికోసం తెచ్చామో దానికోసమే వాడక దానిలో కొంత భాగాన్ని గిట్టా మనం దాచుకున్నట్టయితే పాపం వస్తున్నదయ్యా. అందుకని అటువంటి తెచ్చిన ధనాన్ని మనం ఇట ఆ పుణ్యం కోసం ఆ కార్యం కోసం వాడినట్టయ్యేదంటే మనకు పుణ్యం కలుగుతున్నదయ్యా. లేకపోతే ఆ ధనాన్ని తెచ్చి ఎవరికైనా ధనవంతునికి ఇచ్చి దానికి వడ్డీ గిరిపడము అడ్జేస్తున్నాడయ్యా అని చెప్తున్నాడు. అపహృత్యం పరద్రవ్యం పుణ్యకర్మ కరోతియాహ పరద్రవ్యాపహరణం చేస్తే ఎవరిదన్నా ధనం కానీ వాళ్ళ వస్తువులు ద్రవ్యం కానీ మనం గిట అపహరణం చేసినట్టయ్యేదంటే వానికి ఎటువంటి మాత్రము పుణ్యం అనేటువంటిది వానికి కలగదయ్యా అని చెప్తున్నాడు. నావ కృత్యంబు సర్వే మిత్రేంద్రేశ్వర జీవిత కాలంలో ఎవడు రుణమును తీర్చక మరణం చెందుతున్నాడో. అందుకనే మనకేంటంటే రుణం అనేటువంటిది ఉండద్దయ్యా అని చెప్పాడు. రుణం ఏమి ఉంటే మళ్ళా జనం ఎత్తాలి ఆ రుణం కోసం. అటువంటిది కూడా ఆ రుణాన్ని తీసుకొని మనం ఈ జన్మలో చేసిన రుణాన్ని మన ఆ జన్మలోనే ఏదో రకంగా తీర్చకపోయేది ఉంటే మనకు పాపం కలుగుతున్నదయ్యా అని చెప్తున్నాడు. బుద్ధినిచ్చేటువంటి వాడు, అనుకరించేటువంటి వాడు, ఉపకరణములను ఇచ్చేటువంటి వాడు, ప్రేరణ చేయువాడు పుణ్యపాపములందు కూడా మన భాగాలు పొందుతున్నాడని చెప్తున్నాడు. అంటే ఎట్లా అంటే బుద్ధి ఇచ్చేటువంటి వాడు, మనకు మంచి విషయాలు చెప్పినటువంటి వాడు ఉన్నాడనుకోండి, ఆ మంచి విషయాలు చెప్పేటప్పుడు దాన్ని కరెక్ట్గా మనం సరిగా వినే దాన్ని ఆచరిస్తే అది ఆ చెప్పిన వానికి పుణ్యం కలుగుతుంది, విని ఆచరించినటువంటి వాడికి పుణ్యం కలుగుతుంది. అదేవిధంగా అనుకరించేటువంటి వాడు ఒక మంచి పనిని అనుకరిస్తే, అంటే ఓ మంచి పనికి చేసేటువంటి వాడిని అనుకరిస్తే పుణ్యం కలుగుతుంది, చెడు పనిని అనుకరించేటువంటి ఆ పని చేస్తే ఇద్దరికి పాపం కలుగుతుంది. అదే రకంగా ఉపకరణములను ఇచ్చేవాడు, ఏదైనా వస్తువు అవసరం ఉండి మనకు మా ఇంట్లో ఉన్నది మీ ఇంట్లో లేదు మాకు కావాలి అడిగిట ఒకవేళ వాళ్ళకి ఇచ్చేది ఉంటే వాళ్ళ దగ్గర మంచి పనికి ఉపయోగిస్తే అది ఇద్దరికి పుణ్యం కలుగుతుంది. మన దగ్గర నుంచి ఒక వస్తువు తీసుకుపోయి దాన్ని చెడు పనికి ఉపయోగిస్తే ఆ పాపం ఇద్దరికి వస్తుందయ్యా అని చెప్తున్నాడు. అందుకని మనం పాత్ర నెరిగి దానం చేయమని చెప్పాడు, పాత్ర నెరిగి మనం విషయాన్ని తెలుసుకోమని చెప్పాడు. అట్లా ఆ రకంగా పుణ్యపాపాలు అనేటువంటివి నడుస్తున్నాయ్యా అని చెప్పాడు. ప్రజాభ్యాం పుణ్యపాపానాం రాజా నష్టాన్ సమర్థనే సత్యాను హే పితా పుత్ర తదైవత. లోకమందు ప్రజల వలన ప్రభువు, శిష్యుని వలన గురువు, స్త్రీ వలన భర్త, పుత్రుని వలన తండ్రి, వీళ్ళకు పుణ్యము పాపాలు కలుగుతున్నాయా అని చెప్తున్నాడు. అందుకని గురువు కూడా గురువు చెప్పింది శిష్యుడు ఖచ్చితంగా పాటించకపోయేది ఉంటే ఆ గురువు కూడా కొంత దోషం వస్తుంది. అందుకని గురువు ఎప్పుడైనా కానీ ఆ శిష్యుడిని తన ఆధీనంలో ఉంచుకోవాలి, తన మాటలో ఉంచుకోవాలి. ఏం చేస్తున్నావురా నువ్వు, ఏం సంగతి అని అడగాలి. అడగకుండా ఉంటే వాడు ఏదన్నా చేశాడు నా గురువు చెప్పాడంట, ఆ గురువు చెప్పకపోయినా నా గురువు చెప్పాడు కదా నీ పని చేస్తున్నా అంటాడు. అటువంటిప్పుడు ఆ గురువు కూడా కొంత పాపపుణ్యంలో భాగం కలుగుతున్నదయ్యా అని చెప్తున్నాడు. అదేవిధంగా ప్రజల వలన ప్రభులకు, ప్రభు ఏం చేస్తాడు, ఒక శాసనం చేస్తాడు రాజు, చేసి చేయడం వలన ఆ ప్రజలు తప్పు పని చేస్తారు, చేసేటరికి ఆ పాపం ఎవరికి పోతున్నది, ప్రజలకు వస్తున్నది ఆ రాజుకు పోతున్నది. అదేవిధంగా స్త్రీ వలన భర్త, భర్త ఏంటంటే స్త్రీ ఏం చేస్తుంది, మా ఆయన చెప్పాడు అందుకని నేను ఈ పని చేశాను అంటాడు, చెప్పిందో లేదో తెలియదు,
చెప్పేవారికి అక్కడ ఏమైతున్నాయి ఆ మాట వలన ఆ తప్పు పడే అనుంటే ఇద్దరికి కూడా ఆ పాపం అనేటువంటిది కలుగుతున్నదయ్యా పుణ్యమైన పాపమైన కలుగుతున్నదయ్యా అని చెప్తున్నాడు అందుకని పుత్రుడి వల్ల తండ్రికి ఏదైనా పని చేస్తున్న మీ పని ఎందుకు చేశాను మా తండ్రి కూడా చేశాడు అవశ్యం పిత్రాల్సిన అన్నాడు అది లేకుండా మా తండ్రి చేశాడు కనుక నేను చేస్తున్నాను అంటే దాంట్లో కూడా పాపం పుణ్యం రెండు కలుగుతుంది తండ్రి చేసేటువంటి మంచి పని కొడుకు చేస్తే అది మంచే కానీ తండ్రి అయ్యనటువంటి పని కూడా తండ్రి మీద వేస్తే ఆ పాపం కూడా ఇద్దరికి కలుగుతున్నదయ్యా అని చెప్తున్నాడు అందుకని పుణ్య పాపాలలో వీళ్ళకి ఎట్లా అంటే ఆరవ భాగాలు ఇట్లా ఒక్కొక్కరికి భాగాలు కలుగుతున్నాయ్యా అటువంటి పుణ్య పాపాలలో ఏ స్త్రీ భర్తకు సంతోషము చేయొచ్చు పతి భక్తి కలిగి ఉంటుందో ఆ స్త్రీ భర్త చేసినటువంటి పుణ్యంలో సగభాగం కలుగుతుంది పూజలు చేయని పురస్కారాలు చేయకపోని స్త్రీ ఏదైతే పురుషుడు కూడా పూజలు చేస్తూ ఉన్నాడో పురస్కారాలు చేస్తున్నాడో ఏ జపాలు చేస్తున్నాడో తపాలు చేస్తున్నాడో వాడికి సహకరించేటువంటి వాళ్లకు పూజ చేస్తే పూలు దీపం చేస్తే వత్తి ఇటువంటివన్నీ వేస్తూ ఉంటే మనం చేసేటువంటి పుణ్యంలో పురుషుడు చేసేటువంటి ఆ భర్త చేసేటువంటి పుణ్యంలో సగభాగం కూడా స్త్రీకి పోతున్నది కానీ స్త్రీ చేసినటువంటి భాగంలో పురుషుడికి ఏమాత్రం రాదు అందుకని అటువంటి ఒక పుణ్యం అందుకనే స్త్రీని అర్ధాంగి అన్నాడు కానీ పురుషుడిని అర్ధ పురుషుడు అనలేదు ఎందుకని అంటే స్త్రీ అర్ధాంగి అయింది సగభాగం అయింది స్త్రీ పురుషుల్లో సగభాగం అయింది కానీ స్త్రీలో పురుషుడు సగభాగం కాలే ఎందుకంటే అర్ధనారీ స్వరూపం విశివుడు ఎందుకని అందుకనే మనకు ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీ స్వరూపం అన్నాడు అంటే పురుషుడు అవసరమైతే స్త్రీగా నటించగలుగుతాడు స్త్రీ చేసే పనులు చేయగలుగుతాడు కానీ స్త్రీ చేయలేదు అందుకని ఆ యొక్క స్త్రీకి సగభాగం మనం చేసినటువంటి పుణ్యంలో పురుషుడు చేసిన పుణ్యంలో కలుగుతున్నదయ్యా అని చెప్పాడు పరిగాస్తేంతాం కుర్వంతం పుణ్యకర్మణ ఇలా పుత్రాభ్యాంక స్త్రీం సుధరేత్ ఆ తన భృతుడు కుమారుడు కాక పుణ్యకర్మ కార్యంలో ఇతరులు చేయించిన వల్ల ఆయనకు కూడా ఆరోహం కలుగుతున్నారు తన కొడుకు కానీ పిల్లగాళ్ళకు మనం చెప్పింది సరే ఈ పూలు తీసుకుపోయి అక్కడ అయిపో దేవుడై పూలు తీసుకురా ఈ దీని మీద నీళ్లు పోయి శంకరుడు మీరు అభిషేకం చేసుకోని చెప్తే కూడా ఆ పిల్లగాళ్ళకు కూడా ఆరవ భాగం అనేటువంటి పుణ్యం కలుగుతున్నది అని చెప్పారు అందుకనే మనకు పూర్వం రామాయణంలో ఉన్నది ఏంటంటే పురుషుడు చేసే పాపాన్ని స్త్రీ స్వీకరించదు బాణికం వీడేమనుకుంటాను నేను వాళ్ళ కోసం కష్టపడుతున్నా కదా అందుకని వాళ్ళకు కూడా దీని దోషం ఉంటుంది అని పూర్వం ఏంటంటే వాల్మీకి కిరాతకుడు అందరినీ మన జంతువులను ఎవరిని పడతాడను సంహరించేది తర్వాత దొంగతనం చేసేటువంటి వాడు అటువంటి వాడిని చూసినటువంటి నారద మహాముని నువ్వు అన్ని ఎందుకు చేస్తున్నావయ్యా నీకు నువ్వు చేయాల్సిన అవసరమే ఉన్నది మంచిగా భగవన్ నామస్మరణ చేసుకొని ఏదో కన్నమూలాలు దీన్ని ఉండవచ్చు కదా అంటే నేను నా భార్యా పిల్లలకు పెడుతున్నా అంటే నీ భార్యా పిల్లకి పాపం వస్తున్నది కదా నీ భార్యా పిల్లలు ఈ పాపంలో భాగాన్ని వంచుకుంటారా నువ్వు తెచ్చింది తింటారు కానీ ఎందుకు వంచుకోరు బరాబరి వంచుకుంటారు అంటాడు కానీ నువ్వు కాల్సిన పోయి అడుగుపో నేను కూడా నీ వెంబడి వస్తా అంటాడు అప్పుడు ఆ వాల్మీకి ఆ కిరాతకుడు పోయి తన భార్యను అడుగుతాడు నేను రోజు మీకోసం అన్ని రకాల మీ తిండి కోసం మీ బట్ట కోసం మీ సుఖం కోసం నేను అన్ని కష్టపడి చేస్తున్నా కదా మరి నాకు పాపం వస్తున్నానని ఋషి అంటున్నాడు ఆ పాపంలో మీరు భాగం మంచుకుంటారంటే మాకేం పని మాకేమవసరం మేము పాపం మంచుకునేది ఏదైనా పుణ్యం చేస్తే దానిలో మేము భాగస్తున్నాం కానీ పాపం చేస్తే మాకు అవసరం లేదు నువ్వు నీ ధర్మం అది నువ్వు మాకు పెట్టాల్సిన ధర్మం కనుక ఆ పాపంలో మాకు భాగం లేదు అంటాడు కొడుకుని అడుగుతాడు బిడ్డను అడుగుతాడు వాళ్ళు ఎవ్వరు కూడా మాకు భాగాలు లేవు అంటాడు అప్పుడు ఆయనకు కనవిప్పు కలుగుతుంది అందుకనే ఆ వాల్మీకి ఋషి అయినాడయ్యా ఆ ఎప్పుడైతే నారదుడు ఆ విషయం చెప్పాడో ఆయన జ్ఞానం అనేటువంటిది కలిగింది ఎందుకంటే వాల్మీకి కూడా కారణ జన్ముడు ఆయన కిరాతకుడైనా అడవిలో పుట్టిన చెంచు కులంలో పుట్టిన ఆయన మహర్షి రామాయణాన్ని రాశాడు అందుకనే ఆయనకు రామ అనేటువంటి శబ్దాన్ని బోధించాడు నారదుడు చెప్పి దీన్ని జపం చేసుకుంటూ కూర్చోవయ్యా నువ్వు మహర్షి అవుతావు నీ చేతిలో పుణ్యకారం అనేటువంటిది భవిష్యత్తులో ఉన్నది అని చెప్పడం జరిగింది అంటే గొప్పతనం ఎందుకున్నది అంటే పుణ్యపాపాల విశేషాలు వచ్చినప్పుడు
ఆ రకమైనటువంటి విషయాలు వస్తాయి అందుకనే ఆ వాల్మీకి ముని ఎప్పుడైతే ఆ విషయాన్ని తెలుసుకున్నాడో పాపం అనేటువంటిది ఏ రకంగా ఉంటది పుణ్యం ఏ రకంగా ఉంటదని ఆయన మహర్షి రామాయణాన్ని రచించాడు అటువంటి గొప్పనైనటువంటి రామాయణం మనకు ధర్మానికి ప్రతీక న్యాయానికి ప్రతీక ఒక గుర్తుగా ఒక ఆదర్శంగా మనకు ఆ రామాయణం అనేటువంటిది నేటికి ఎన్నడో త్రేతాయుగాలలోటువంటి రామాయణం నేటికి కూడా దాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం అటువంటి ఒక గొప్పతనం అనేటువంటిది పుణ్య పాపాలలో ఉన్నదని చెప్పాడు వృత్తిని ఇచ్చేటువంటి వాడు తనకు కానీ పరలకు కానీ సేవా రూపమును వదిలి అనుభవించు పుణ్యంలో ఆరవ పాపం పొందుతాడు మనం ఉద్యోగం చేసినా ఏదైనా విషయం చేసినా ఏమైనా చెప్పినా ఆ పనిని మనం సరిగా చేయకపోతే దాంతో పాపం కూడా భాగం కలుగుతున్నదయ్యా ఆ చెప్పినా అండి కదా దాని మీద మనం శీలా చేస్తే దాని పుణ్యం కూడా కలుగుతున్నది అని చెప్తున్నాడు అందుకని ఈ ప్రకారముగా ఇతరులు చేసినటువంటి సంపాదించినటువంటి పుణ్య పాపాలు ఏ రకంగా ఇవ్వబడినప్పటికీ సహా పాప కార్యాలు ఎవరైతే కూడా చేస్తూ ఉన్నారో ఎవరి ద్వారా చేస్తున్నారో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు కూడా ఈ కర్మలు కలుగుతున్నాయ్యా అందుకని కలియుగమందు నియమము చేత చేయబడ్డదే పుణ్యమైనటువంటిది మనం ఎంతనే మనం మనమే పెట్టుకోవచ్చు నేను రోజు నేను ప్రాతకాల స్నానం చేస్తా హరినామ స్మరణ చేస్తా దేవాలయానికి వెళ్తా ఇది మన ధర్మం ఇది మనం కార్తీక మాసం అనే కాదు ప్రతి నిత్యమైతే ఈ ధర్మాన్ని మనం ఎవరైతే చేస్తున్నామో వాళ్ళకు పుణ్యాలు అనేటువంటివి కలుగుతున్నాయ్యా అందుకని కలియుగంలో హరినామ స్మరణ అనేటువంటిది చాలా గొప్పతనం అందుకని రాబో కలియుగంలో ఏ మానవుడైతే కూడా ఈ కార్తీక మాఘ వైశాఖ మాసాలతో కూడుకున్నటువంటి ఏకాదశి నాడు ఏ వ్రతాన్ని చేస్తున్నాడో వానికి అనేక పుణ్యాలు కలుగుతున్నాయి అందుకని సత్యభామ ఈ విషయంలో నీకు ఇచ్చిసారక పూర్వమైనటువంటి ఎన్నో మన కథలున్నాయి అటువంటి ఒక గొప్పదాన్ని కూడా మనం వివరించుకుందాం అని ఆ కృష్ణుడు సత్యభామకు ఈ పాప పుణ్యాల విషయాన్ని తెలియజేయడం అనేటువంటిది కూడా జరిగింది అందుకని కార్తీక మాసంలో ఇవాళ చతుర్దశి యుక్త పౌర్ణిమ రేపు కార్తీక పౌర్ణిమ సోమవారం చాలా గొప్పలైనటువంటి రోజు గొప్పలైనటువంటి యోగం శివకేశవులకు భేదం అనేటువంటిది లేకుండా చేసేటువంటి రోజు రేపు మనం శివునికి కానీ హరికి కానీ హరునికి కానీ పూజలు పునస్కారాలు అభిషేకాలు వ్రతాలు ఏమి చేసినా అవి గొప్ప పుణ్యం అనేటువంటిది కలుగుతున్నదయ్యా అని ఆ పృథ్వీ మహారాజుకు ఆ నాదమహామును చెప్పాడు ఇది శ్రీ పద్మపురాణే కార్తీక మహాత్మ్యే స్వస్తి ప్రజాపాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం నయేషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వోనాసుకినోభవంతు సర్వం శ్రీ లలితాదేవి చరణారవిందార్పణమస్తు ఓం శాంతి స్వస్తి.